हाई फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल टॉपिक वच्चेसि नारायण नारायण एंड को अने मूवी ट्रैलर रिव्यू बोतना नच्चिते लाइक चेयंडि टॉपिक लोकि वेल्लिपोते ई मध्य कालंलो एलांटि हड़वीड लेकुंडा वच्चि हिट कोडुतुन्न चिन्न सिनेमालु चालाने उन्नायि मंचि कंटेंट तो वस्ते एलांटि सिनेमा अयिना एवरि सिनेमा अयिना आडियंस चूस्तारनेदि ई चिन्न सिनेमालु चूस्तेने अर्थमवुतुंदि ఇక కామెడీ సినిమాలంటే అన్ని వర్గాల ఆడియన్స్కు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మనల్ని కడుపార నవ్వేయడానికి ఓ సినిమా రెడీ అయింది. ఆ మూవీనే నారాయణ అండ్ కో. అయితే మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే సుధాకర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఒకప్పటి స్టార్ హీరోయిన్ హామిని అలాగే దేవి ప్రసాద్లు కీలక క్యారెక్టర్లో ఈ మూవీలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి చిన్న చిన్న పాపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ అలాగే ఫస్ట్ టీజర్ విపరీతంగా ఆకట్టుకోవడంతో తాజాగా టైలర్ కూడా విడుదల చేశారు. అయితే టైలర్ చూస్తుంటే ఆడియన్స్ను కడుపార నవ్వేయడానికి ఈ మూవీని తీస్తున్నట్లు తెలిసింది. అలాగే ది తిక్కల్ ఫ్యామిలీ అనే ట్యాగ్ లైన్ పెట్టగా నిజంగా ఆ ఫ్యామిలీ అలాగే ఉంటుందని టైలర్ చూస్తే అర్థమవుతుంది. ఓ మిడిల్ క్లాస్ కుటుంబం డబ్బు సంపాదించడానికి ఏం చేస్తుంది అనేది ఈ సినిమా స్టోరీ లైన్. అలాగే మధ్యతరగతి కుటుంబానికి లీడ్ చేసే యజమాని అలాగే నారాయణ క్యారెక్టర్లో దేవి ప్రసాద్ నటిస్తున్నాడు. అతన్ని భారీగా సీనియర్ నటి ఆమెని చూపిస్తున్నారు. కంప్లీట్గా కామెడీ ఎంటర్టైనర్ అని టైలర్ చూస్తేనే అర్థమవుతుంది. డైలాగులు చాలా ఫన్నీగా ఉన్నాయి. ఇటువంటి క్రైమ్ సంబంధం లేని ఒక కుటుంబం అనుకోని సంఘటనలో ఒక క్రైమ్ చేయాల్సి వస్తుంది. ఆ కుటుంబం మొత్తం ఆ క్రైమ్లో ఎలా చిక్కుంది, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఫన్నీ వేలో చూపించడంలో ఖచ్చితంగా ఆడియన్స్ అందరికీ నచ్చే తీరుతుందని చిత్ర యూనిట్ చెప్పుకొస్తున్నారు. అలాగే పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్ అలాగే సుఖ మీడియా బ్యానర్పై సుధాకర్ కోమల్ పాపిశెట్టి బ్రదర్స్తో కలిసి చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బులి డాక్టర్ జో బట్ల నాగవంశ సంగీతం అందించగా ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ ఇద్దరు కొడుకులు డబ్బు కోసం వాళ్ళు పడే కష్టాలు, దుబాయ్ నుంచి ముంబైకి ఒక పిల్లి బొమ్మ వస్తుంది దాన్ని సేఫ్గా ఉండాలన్న డైలాగ్తో టైలర్ ప్రారంభమైంది. ఇక పిల్లి బొమ్మ చుట్టూనే కథ నడుస్తుంది అని తెలుస్తుంది. ఆ పిల్లి బొమ్మను ముంబై చేరడానికి నారాయణ అండ్ కో రంగంలోకి దిగుతారు. అసలు ఆ పిల్లి బొమ్మలో ఏముంది, దానికోసం నారాయణ అండ్ కో ఏం చేశారు అనేదే ఈ మూవీ స్టోరీ లైన్. అలాగే మొత్తానికి టైలర్తోనే ఈ సినిమా ఒక ఆసక్తికరంగా రేపుతుంది. ఇకపోతే ఈ సినిమా జూన్ 30న ఆడియన్స్ ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సుధాకర్ హిట్ కొడతాడు లేదో చూడాలి మరి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.